Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు, కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. Amen. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడదాం, పాడదాం. నడిపిస్తాడు అడుగులు తడబడిన అలసట పైబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్నులు తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్నులు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. కలిసి పాడదాం. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చేవాడు. స్తోత్రం, స్తోత్రం. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. ఆమేన్, ఆమేన్. కలిసి పాడదు మందరము కలిసి. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. చెప్పాం, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడదామా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన దేవుడు నడిపించేవాడు. ఆమేన్, ఆమేన్. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన. అవునయ్యా, అవునయ్యా, పాడదాం అందరం కలిసి పాడదాం. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, నన్ను చేర్చుతాడు. నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు. అందరము కలిసి శ్రమలోనైనా నన్ను విడువాడు. మీరు పాడండి, మీరు పాడండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నేను చెప్పేది అది వాస్తవం అండి, మాకు కూడా తెలుసండి. ఆ రోజుల్లో జరిగేది అది నిజమేనండి. అన్నవాళ్ళు ఎవరి ఇద్దరు ముగ్గురు ఉంటే చేతులు ఎత్తండి. అదిగోండి, 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 ఉన్నారు. ఎస్, నిజమే కదా, కొన్ని సాక్ష్యాలు. ఎస్, ఎస్, అవునండి, నా వెనకాల. ఎస్, ఇప్పుడు ఏమైంది ఆ విశ్వాసం? నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లలను దీవించు. ఉపవాసం ఉన్నదే గోళ. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలో చెప్పనా? సమస్యల కోసం, కష్టాల కోసం కన్నీరు ఎందుకు కార్చాలి చెప్పనా? భర్త కొట్టాడనో, భార్య తిట్టిందనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, కుటుంబ సమస్య తీర్చి, అది శరీర సంబంధమైన దుఃఖం. దేవునికి ఏ దుఃఖం ఇష్టమో చెప్పిన బైబిల్లో రాయబడి ఉంది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అది లేదో, ఇది లేదో, భర్త తిట్టాడో, అది కొట్టాడో, ఇది జరిగిందో, అది జరిగిందో, ఇది శరీర సంబంధమైన దుఃఖం. దేవుడు ఏ దుఃఖాన్ని ఆదరిస్తాడో చెప్పన? గుండెలు బాదుకొని పాపినయ్యా, కరుణించయ్యా, పాపిష్టి పనులు చేస్తానయ్యా, క్షమించయ్యా, మారిపోతున్నానయ్యా, ఈ దుఃఖం రావాలి గుండెల్లో నుండి, నేను ఆత్మలు ఎదగలేకపోతున్నానయ్యా, అనుకున్నట్టుగా నేను చేయలేకపోతున్నానయ్యా, ఏడుస్తూ దేవుని కోసం, భక్తి కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఈ ఏడుపున్న వాళ్ళంటే దేవుడికి ఇష్టమండి. వాళ్ళని ఆదరించకుండా, ఓదార్చకుండా ఉండలేడండి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవునికి కావాల్సింది ఆధ్యాత్మిక దుఃఖం. ఆధ్యాత్మిక ఎతకలేకపోతున్నానయ్యా, అనుకున్న అనుకున్నట్టుగా నేను ఫలించలేకపోతున్నా, అనుకున్నట్టు ప్రార్థించలేకపోతున్నాను, అనుకున్నట్టు భక్తి చేయలేదు. అయ్యో ప్రభువా, నేను భక్తిలో దిగజారిపోతున్నానయ్యా, ఈ దుఃఖం కావాలండి. ఇలా దుఃఖపడే విశ్వాసులు ఉన్నారంటారా? టీవీ ముందు కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్నారా? ఆలోచించండి. అక్కడ మనం పరిశీలిస్తే ఆ రకం నేల, రెండో రకం నేల. పై పైన దున్నేసి అసలు దున్నటమే లేదు. ఇప్పుడు రెడీమేడ్గా అలవాటైపోయారు జనం. నిజంగా పొలాలు ముందు దున్నుకుంటున్నారా? అంటే ముందు హృదయాలను సిద్ధం చేసుకొని వచ్చి కూర్చుంటున్నారా? కనీసం ఇక్కడ మేము దున్నుదామన్నా సరే మాకు కూడా ఛాన్స్ లేదు. పాటల టైంలో వచ్చి పాటల టైంలో దున్నటమే అది, ఆ తర్వాత స్తుతి ఆరాధన దున్నటమే, ఆ తర్వాత గ్రంథపట్నం దున్నటమే. ఈ దున్నుడు సెక్షన్కి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సగం మంది కూడా రారు. మీరు ఎలాగో దున్నుకోరు, మేమైనా దున్న దానికి అవకాశం ఉండదు. ఇక వాక్యం స్టార్ట్ చేస్తాం, అప్పుడు స్టార్ట్ అయ్యి సగం మంది వాక్యానికి వస్తారు. హౌ కమ్ పాసిబుల్? ఎలా ఫలిస్తారు, ఎలా ఫలిస్తారు ఆలోచించండి. మీరు దున్నుకోరు, మేము దున్నుదామంటే ఆ టైంకి మీరు రారు. చెప్పాలండి, చెప్పాలండి, నిజాలు వచ్చేస్తున్నాయి కదా. ఎందుకో స్టార్ట్ చేశాను, వచ్చేసింది మరి ఇది ఎంతమందికి అవసరమో నాకు తెలియదు. ఖచ్చితంగా చెప్తాను, ఇక్కడ కూర్చున్న మీరంతా ఫలించాలని నా దేవుని ఉద్దేశం.
మీ లైఫ్ సెకనుండైనా ఫలించాలి, ఫలభరితమైన జీవితం మీరు చూడాలనే దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశించాడు, ఆయన నాకు సంకల్పించాడు, అదే మీ మధ్య నేను పంచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు, మేము ఆ బ్యాచ్లో ఉండాలని ఉందండి, ఫలించాలని ఉంది పాస్టర్ గారు అండి, దున్నేయండి మమ్మల్ని, మేము ఫలించాలని ఉంది పాస్టర్ గారు. ఎస్, మీరు చెయ్యెత్తి ఆశించిన ప్రకారం మీ జీవితాలు ఫలించుగాక. చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. రెండవ రకం నేల దున్నబడింది, కానీ హడావిడి హడావిడిగా పై పైన భక్తి కూడా పై పైన చేసి వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు కొంచెం లోతైన భక్తి లేదు. పై పైన దున్నుకుంటూ వెళ్ళిపోయాడు. కింద రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఏంటో చెప్పనా? పై పైన పాపాలు వదిలేశారు, పై పైన అన్వాంటెడ్ మ్యాటర్స్ తీసేశారు, లోన కొన్ని ఉండిపోయినాయి. అవి మాత్రం ఆ దుకాణం మాత్రం లోన దుకాణం మాత్రం తీలా. లోన ఉంది దుకాణం, ఏంటి పైనంతా నీటి చేశారు, లోన దుకాణం దిగుదిగో దిగుదిగో దుకాణం ఉంది, ఇది దిగి ఇంకో దుకాణం ఉంది, తీసే కొద్ది ఏదో దుకాణం వస్తాను, ఇది దుకాణం. మీ హృదయాలను శోధించండి, దుకాణం ఉంది లోన, ఆ రాళ్ళు అడ్డుపడిపోతున్నాయి, ఎదగాలని మీకు ఆశ ఉంది, కానీ మీరు ఎదగలేకుండా ఎక్కడుందరా గొంగలు అంటే బుల్లి బుల్లి ఎదుగుదల. వాక్యం వినగానే స్పందన వస్తుంది మీలో కొంతమందికి, దున్నబడిన నేలకి స్పందన వస్తుంది, కళ్ళంట నీళ్ళు వస్తాయి, ఇక్కడ నుండి ఇలా ఉందామరన్నా అనుకుంటారు, ఇక్కడ నుండి ఇలా జీవితాం, స్పందన అదే అదే చెక్క వేరు కిందకి వెళ్ళటం, చెక్క మొక్క పైకి రావడం అంటే వెంటనే దీన్ని చూసి పాస్టరే అనుకుంటాడు, చెప్పను ఇలా ఏడుస్తూ ఇలా ప్రార్థన చేస్తున్నా, ఏం వాక్యం ఏం ఫలించింది వీళ్ళలో, ఏం రెస్పాన్స్, ఏంటంటే పాస్టర్లకి ఏం రెస్పాన్స్, అసలు వీళ్ళంతా చప్పట్లు కొట్టేస్తారు, వీళ్ళంతా మారిపోయి ఏడ్చేడ్చి ప్రార్థన, ఏం రెస్పాన్స్ అని మేము ఫీల్ అయిపోతాం అక్కడ, రైట్ ఫీల్ అయినట్టు అంత తుత్తే. ఏంటది నిజాలు వచ్చేస్తున్నాయి ఏమనుకోబాకండి. అయితే ఆ రైతు ఓ ఫీల్ అయిపోతూ ఉంటాడు, కానీ ఏం జరిగింది చెప్పనా? ఎప్పుడు తెలిసిద్దిరా అంటే దీనికి శోధన వచ్చినప్పుడు కానీ తెలియదు. ఎండ సుర్రని కొంచెం ఎక్కువ వచ్చింది, ఎండిపోయింది అంతే, గాలి సుర్రు వచ్చింది, ఇరగబడిపోయింది అంతే. శోధన వచ్చినప్పుడు విశ్వాసులు వాక్యం లోపలికి వెళ్ళిందా లేదా నిలిచే వాళ్ళ కాదా అనేది తెలియదు. అప్పుడే శోధన వచ్చినప్పుడు, ఎప్పుడు శోధన రానంత వరకు, ఎగ్జామ్ పెట్టినంత వరకు అందరూ బడాయికి వెళ్ళొచ్చేసేవాళ్ళే స్కూల్కి బడాయికి అందరూ వెళ్ళిపోతారు, కానీ ఎగ్జామ్ పెడితేనే తెలిసిద్ది రంగు, ఏం చదువుతున్నామో ఏంటో, అసలు సూటు బూటు అసలు టై బెల్టు సెటప్ గెటప్ చూస్తే మా కొడుకురా ఏం కొడుకురా, అసలు ఆడురా కొడుకు అంటే చదవరంటే నా కూతుర్రా ఏం కూతుర్రా, కానీ కూతురు రంగు కొడుకు రంగు తెలిసేది ఎక్కడ? రెండో రకం నేలలో శోధన వచ్చినప్పుడు ఈ రకం చెట్లని ఏమైపోతాయి? ఎరగబడిపోతాయి. ఇక ఇది ఫలితం లేదు, గెలితం లేదు, ఇరిగిపోతే ఇంక ఫలితం ఏముంటుందండి? దీన్ని ఇంక ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, కానీ ముళ్ళ పొదల్లో ఉన్న నేల మళ్ళీ చెప్పండి. ఈ రకం నేల అంటే చెప్తాను, విత్తనం వేశాడా ఈ రైతు, వాళ్ళిద్దరి మీద మంచి రైతీనే, త్రో ప్రక్కన ఉన్న నేల కాదు ఇది, బాగా దున్నబడి రాళ్ళు కింద నుండి తీయని నేల కాదు ఇది. మొదటోడేమో త్రోవ ప్రక్కన దాన్ని దున్నలేదు, రెండోవాడు దున్నాడు కానీ పై పైన దున్నాడు, కింద రాళ్ళు తీయలేదు, అందుకే ఆ రెండు నేలలో ఫలించలే. మూడో నేల ఏంటంటే, ఈ నేలలో చాలా మంది ఉంటారు, ఈ మూడో రకం నేల ఏంటంటే, వీడు మాత్రం బాగా దున్నాడండోయ్, కింద రాళ్ళు కూడా తీసాడండోయ్, సూపర్ కదా, మళ్ళీ చెప్పండి ఏం చేశాడు ఈ మూడో రకం నేల? దున్నాడండోయ్, కింద రాళ్ళు కూడా తీసేశాడు ఉండు, పర్ఫెక్ట్. ఇయ్యగానే చిక వెళ్ళిపోతుంది కిందకి, చిక పైకి వచ్చేస్తుంది. అయితే ఈడు ఒక పొరపాటు చేశాడు. ఈడు చేసిన పొరపాటు ఏం చెప్పనా? అసలు మనం ఏ మొక్క వేస్తామో ఆ మొక్క కన్నా స్పీడ్కి ఎదిగిపోతాయి కొన్ని, అయ్యే కలుపు మొక్కలు అంటారు. ఏం మొక్కలు అయ్యి అందరు చెప్పండి, ఏం మొక్కలు? రైతు ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు, నాకంటే వ్యవసాయం పెద్ద నాకు పట్టలేదు, కానీ ఉరిని వీళ్ళని పెద్దలు చెప్తే కొంచెం తిన్నాను నేను. రైతు ఏం చేస్తాడు వ్యవసాయం చేసినప్పుడు? తను ఏదేయాలి? గోధుమలు వేస్తాడు, లేకపోతే వరి వేస్తాడు. వేసినప్పుడు అది కొంచెం ఎదిగిన తర్వాత కలుపు మొక్కలు తీయటానికి బ్యాచ్ని పెడతాడు. ఏం తీయటానికి? ఎందుకు వద్దంటే ఎదిగిపోతాయి అని వేయలేదు అసలు, వేసిన మొక్క వేరు కానీ అవి పెరిగిపోతాయి. అవి ఎందుకు పీకేస్తాడో చెప్పనా? ఈ సారమంతా అది పీల్చేసుకొని
దీనికన్నా ముందు అది ఎదిగిపోయి ఇది ఎదగకుండా ఆపేస్తుందేమని భయంతో కలుపు మొక్కల ముందు పీక అవతల పడేస్తాడు. ఈ రైతు ఆ పని చేయాల. ఏ పని చేయాల? కలుపు మొక్కలు తీయాల. ఎప్పుడైతే తీలేదో ఈ ఎదిగిపోయి అలా గుబురుగా వచ్చేసినాయి. అవి ముళతొప్పలండి, అలా గుబురుగా వచ్చినాయి. ఇప్పుడు ఈ మొక్క ఎదిగే టయానికి ఈ గుబురు అడ్డుపడిపోయింది. సూర్యుని కిరణాలు దీని మీద పడవు, మంచు దీని మీద పడదు. ఎదుగుదామని ఎలాగైనా కిందకి రాళ్ళు ఏం లేవు కాబట్టి ఎదుగుదామని ఇది ఊపుతూ ఉంటుంది. కానీ ఇది ఇక్కడిక్కడ రింగులు రింగులు తిరుగుతూ ఎదగటానికి ఛాన్స్ లేక, ఎదగదామని ఆసక్తి ఉంది కానీ ఎదగటానికి అవకాశం లేక ఇక ఇక్కడిక్కడ రింగులు తిరుగుతూ ఎక్కడెక్కడే 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 ఎదుగు బదుగుక. ఈనాడు చాలామందికి ఎదుగుదాం 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 ఆశ ఉంది కానీ అవకాశం. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికి లేదు ఎదుగుదామని? అందరికీ ఉంది. మీరు ఎదుగుదామన్నంతగా మీరు ఎదగగలుగుతున్నారా? టెన్షన్స్ అండి. అదే బైబిల్ చెప్తుంది, ఐహిక విచారాలు. ఏం విచారాలు? ఐహిక విచారాలు, ధనమోసం అన్నాడు ఆయన. ఐహిక విచారాలు, ధనమోసం, అందులో పడిపోయి ఆ ఎక్స్ట్రాఆర్డినరీ వ్యాపారాల్లో పడిపోయి ఎక్స్ట్రాఆర్డినరీ పనుల్లో పడిపోయి ఇక ఆ బిజీలో బిజీ ఏంటి, నేను మళ్ళీ చెప్పండి, బిజీలో బిజీలో వాక్యం చదవటానికి కూడా, స్తుతులు చేయటానికి కూడా, దేవునితో గడపటానికి కూడా లేదా టైం మీకు? అన్నిటికీ మనకు టైం ఉంటుంది కానీ భక్తి విషయాల్లో మాత్రం మనకు టైము కదా. కూర్చొని ఆ మాట ఈ మాట పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుకోవటానికి గంటలు గడిపేస్తాం మనం. కానీ మోకరించి ఒక పావు గంట ప్రార్థన చేయడానికి ఒళ్ళన్ని నొప్పులు ముంచుకుంటూ నిద్ర వచ్చేస్తాయి. వాస్తవమా కాదు ఆలోచించండి. ఊళ్ళంతా తిరగటానికి మనకు టైం ఉంటుంది కానీ గదిలో గంట మోకరించి ప్రార్థన చేయడానికి మాత్రం మనకు టైము? ఇప్పుడు ఎదగాలని ఆశ లేదా? అసలు అది లేకపోతే మీరు ఇక్కడ ఉండరు, ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ఎదగాలని ఆశ ఉంది, ఫలించాలని ఆశ ఉంది. ఫలితాలు లేకపోవడానికి కారణం ఇవన్నీ ఎదిగిపోయినాయి. ఏంటయ్యి? భక్తి కన్నా ఎక్కువ అయిపోయినాయి. ఏంటి ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు? ఏంటో చెప్పండి అయ్యా. ఆడి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, ఆడి కొంచెం అంటారు చూడండి, ఆడి కొంచెం ఏమెక్కువ? ఎప్పుడన్నా నిన్నారా? మీరు మంచి వాళ్ళండి, మీ దగ్గర ఎవరు మాట్లాడుకోలేరు. ఆడి కొంచెం ఏమెక్కువ? ఆడి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ. ఏంటది కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అన్నమాట. ఆడి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ, కొంచెం కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఆడికి అనుకుంటారే. ఈరోజు ఆ ఎక్కువ వద్దు మనకి. అవసరమైన మొక్క ఎదగాలంటే మనం 15వ అధ్యాయము యోహాను సువార్తలో మొదట అంటాడు, పనికి రాని అందులో తీసి అవతల ఆ కలుపు మొక్కలన్నీ తీసి అవతల. ఆ కలుపు మొక్కలంటే ఏమనుకుంటున్నారు మీరు? కోపం. పెద్ద పెద్ద లేవు ఇప్పుడు, పెద్ద పెద్ద రాళ్ళు తీసాం, పెద్ద పెద్ద పాపాలన్నీ తీసి అవతల పడేసాం. చిన్న ఎన్ని చిన్న చిన్న మొక్కలు, ఈ మొక్కలను ఎదకొని చేసేస్తున్నాయి. కోపం, అబద్ధం, అసూయ, ఆడంటే పడదు మనకి, ఇదంటే కెట్టదు మనకి. ఏంటండి అది కెడుతుందా మీకు? దాని ముఖం చూడండి, పెద్ద పరిశుద్ధురాలి, అది పెద్ద పాపిస్తి. అవును, చాలామంది నేను అంటున్నాను, ఇయే చిన్న చిన్న కలుపు మొక్కలు నువ్వు ఎదగలేకపోవడానికి కారణాలు ఇయే. తీసేయండి అయ్యి, పోనీ ఉంచుకోండి. నేను సీరియస్ చూస్తున్నాను. ఎందుకులేను బాబు గొడవ తీసేయండి అంటున్నాను, మీరేం ఉంచుకుంటాం అంటున్నారు. తీసేస్తారు, ఉంచుకుంటారా? ఎన్నాళ్ళు ఎదగపోవడానికి కారణం అయ్యే తీసి అవసరపడేయండి. ఆమెన్. తీసి అవసరపడేయండి. ఏంటయ్యి? కోపం, అసూయ, అబద్ధం, వాళ్ళంటే పడదు, ఇలాంటి కెటదు, నచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరిస్తాం, నచ్చిన వాళ్ళు అస్సలు ముఖమే. మన క్యాస్ట్ మన 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 వాళ్ళు ఏంటది జాడ్యం పోట్లే చాలామందికి. మనోళ్ళే మనోళ్ళంటే ఆ మనోళ్ళే మన చౌదరిసే, మన కాపులే, మన రెడ్లే. చెప్పండి అట్లాంటి కొంచెం ఆ జాడ్యాలు కొన్ని మీకు ఉండవు అనుకోండి బాబు. అసలు ఈ పటపట పటపట సంఘస్థులు అంటే ఆడిముచ్చాలండి బాబు. అసలు మీరు ఇక్కడ ఉన్నారు అమాయక చక్రవర్తులు, మీరు అంత మంచి ప్రార్థన పరులు, ఇట్లాంటి ఏం లేవు కలుపు మొక్కలు మీలో ఉన్నాయా? అయ్యే మీరు ఎతకుండా చేస్తున్నాయి, అయ్యే మీరు కోరు మీ ప్రార్థనలకు ఫలితం లేకుండా చేస్తున్నాయి. దున్నారా? దున్నారు కూడా దున్నలేదా?
దున్నారా నేలని? రాళ్ళు ఏరేశారా? మరి కలుపు మొక్కలు ఎందుకు ఉంచారు? పెంచమొక్కలారా తీసేయండి ఏమంటారమ్మా? తీసేయండి. ఎందుకు ఉంచారా? అయ్యి దున్నారుగా, రాళ్ళు తీశారుగా, మరి కలుపు మొక్కలు ఎందుకు తీయలేదా? తీసేయండి. హల్లెలూయా. పరలోకం వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరమైన ఒక సంగతి జరిగిద్దంట. అదేంటంటే ఎవడన్నా వెళ్తాడు కానీ ఈడు మాత్రం వెళ్ళదు పరలోకం, ఇది మాత్రం వెళ్ళదు పరలోకం అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పరలోకంలో కనిపిస్తారంట. అరే ఎవడు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎవడైనా వెళ్ళడేమో కానీ వీళ్ళు మాత్రం గ్యారంటీ వెళ్తారా అన్నవాళ్ళు మాత్రం పరలోకంలో కనపడరంట, వాళ్ళు నరకానికి వెళ్తారంట. ఇదేంటండి ఆశ్చర్యం? ఖచ్చితంగా ఈడు పరలోకం వెళ్తాడు అన్నవాడే మళ్ళా, ఈడు మాత్రం వెళ్ళడరా బాబు ఖచ్చితంగా పరలోకం అన్నవాడేమో పరలోకంలో ఉంటాడు. కారణం పాపి అని పెద్ద పెద్ద పాపాలు ఉన్నవాడేమో మారిపోతాడు వీడు సడన్గా, ఆలాపే సడన్ వీడు మారిపోయి పశ్చాత్తాపడి వీడు పరలోకం వెళ్ళిపోతాడు. నాలో ఏం పాపం ఉంది, నాకేం పాపం లేదు, అంతా పర్ఫెక్ట్, అంతా కరెక్ట్ అనుకున్న వాళ్ళు మారరు, అందుకే నరకానికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ కలుపు మొక్కలు లాంటి చిన్ని చిన్ని పొరపాట్లని వదిలేసుకొని నేను మారక్కర్లేదు అనుకునే అది అది కూడా ఒక పొరపాటే, దాన్ని వదిలేసుకొని పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని టీవీ చూస్తున్న వాళ్ళని కోరుకుంటున్నాను. ఇప్పుడు అది తీసేశారో ఆ పక్కన ఇంకోడు ఉన్నాడే, ఆడి మూడు పనులు చేశాడు, దున్నేశాడు, కింద రాళ్ళన్నీ తీసేశాడు, కలుపు మొక్కలు కూడా తీసేశాడు. చక 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 కిందకి వెళ్ళిపోతుంది వేరు, చక 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 పైకి వచ్చేస్తుంది చెట్టు. ఎంత కిందకి వెళ్ళాలో అంత కిందకి వెళ్ళిపోయింది, ఎంత పైకి ఎదగాలో అంత ఎదిగిపోయింది ఈ చెట్టు. ఇప్పుడు అది కొమ్మలై రెమ్మలై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించేస్తుంది. హల్లెలూయా. అన్ని నేలల్లో విత్తనాలు విత్తిన రైతు ఆయనేగా, కానీ ఏ నేలను బట్టి ఆయన ఆనందపడతాడు? ఏమి నేల ఈ నేల అండి, బబ్బబ్బా నా అదృష్టమైంది ఈ నేల, ఏం మంచి నేల అండి, నీ నేల బట్టి చాలా ఆనందపడిపోతాడు. ఈరోజు ఇక్కడ 4 రకాల నేలలు ఉన్నాయి. ఇక్కడ ఏ రకాలు? మీరే నేల, పైకి చెప్పొద్దు ఇన్సైడ్ చెప్పుకోండి, మీరే నేల. సరే ఏ నేల అనేది మన గురించి మనం ఎలాగ చెప్పుకోగల, ఏ నేలలాగా ఉండాలని ఉంది. అమ్మయ్య బతికిచ్చారు, ఈ మాటకు కూడా జవాబు చెప్పరేమనుకున్నాను నేను. మీరే నేలలాగా ఉండాలని ఉంది, మంచి నేలలాగా ఉండాలంటే ఇప్పుడు 3 ప్రాసెస్ జరగాలి. మొదటిది ఏం జరగాలి? దున్నాలి. దున్నడం అంటే ఏంటి చెప్పాను, మళ్ళీ టైం లేదు. రెండోది ఏంటి? కింద రాళ్ళన్నీ. మూడోది ఏం చేయాలి? కలుపు మొక్కలు కూడా. ఈ 3 పనులు చేస్తే ఆ నేలని ఏమన్నారు? మంచి నేల. ఈరోజు మంచి నేలగా మనం మారిపోతాం. మంచి నేలలో పడినది ఏ విత్తనమైనా సరే అది ఎదిగిద్ది, అది ఫలిస్తుంది, రైతుకు లాభసాటికరంగా ఉంటుంది, ఆ తోటకి ఒక విలువను తెస్తుంది. హల్లెలూయా. ఈరోజు అలాంటి మంచి నేలగా నేను ఫలించాలయ్యా, అభివృద్ధి పొందాలయ్యా, 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా నేను ఫలించే నేలగా ఉండాలయ్యా అని కోరుకున్న వాడంతా చప్పట్లు కొడుతూ దేవునికి ఒకసారి స్తోత్రం చేయొచ్చు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇప్పుడు మీరు ఎక్కడున్నారో, మీరు ప్రస్తుతానికి ఎక్కడో ఉన్నారు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నారో, దిగిపండి అర్జెంటుగా. ఈ నక నేలల్లో మీరు ఏ నేలగా ఉన్నారో దిగిపండి, ఒకసారి దిగిపోయి మంచి నేలలోకి వచ్చేయండి, మంచి నేలగా మారిపోండి. దేవుడు అట్టి కృపను మనలో ప్రతి వ్యక్తికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలడవంచండి. ఇలాంటి నేలగా నేను ఉండటం నాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నేను ఫలించాలయ్యా, నేను అభివృద్ధి పొందాలి. చెట్టు మీద ఉన్న చక్కైన దిగమన్నట్లు త్రోవ ప్రక్కన ఉన్నారా మీరు? దిగొచ్చేయండి అక్కడ నుండి. రాతి నేలలో ఉన్నారా? దిగొచ్చేయండి అక్కడ నుండి. ముండతుప్పల్లో ఉన్నారా? దిగొచ్చేయండి అక్కడ నుండి. మంచి నేలగా మారిపోవాలి. ఈ 3 రకాల నేలల్లో మీరుండొద్దు. విత్తనం 3 చోట్ల విత్తబడుతుంది కానీ 3 చోట్ల ఫలితం లేదు. ఈరోజు మీ దగ్గర విత్తనం దేవుని వాక్యం విత్తబడుతుంది కానీ ఫలితం లేదు. కారణం ఈ 3 రకాల నేలగా ఉన్నారేమో.
మనం మారిపోదాం. నాలుగో రకం నేలగా నన్ను మార్చండియ్యా, మంచి నేలగా నన్ను మార్చండియ్యా. రెండు చేతులు పైకెత్తి అడుగుదామా ప్రభుని, మంచి నేలగా మార్చయ్యా, నేను దున్నబడాలయ్యా. మీ వాక్యాన్ని విని వాక్యాన్ని లోతుగా వెళ్ళటానికి తగినట్లుగా నా హృదయాన్ని నేను దున్నుకొని వస్తానయ్యా ఇక నుండి. రెండవది, లోనున్న రాళ్ళు పాపాలు, పెద్ద పెద్ద పాపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా నేనేరి బయటికి పడేస్తానయ్యా. లోనున్న లోపాలు, లోనున్న పెద్ద పెద్ద లోపాలు ఆ రాళ్ళను పీకి పడేస్తానయ్యా. మూడు, అయ్యా కలుపు మొక్కలు లాంటివి, కలుపు మొక్కలు లాంటివి నా అభివృద్ధిని అణిచివేసేవి, అలాంటి కలుపు మొక్కలు లాంటివి నేను పీకి అవతల పడేస్తానయ్యా. నాకు అభివృద్ధిని దయచేయండి అయ్యా. మంచి నేల అంటే ఆ మూడు ప్రాసెస్ జరిగిందే మంచి నేల. అలాంటి మంచి నేలగా నన్ను మార్చయ్యా అని చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలని ఫలభరితంగా నా యేసయ్య మార్చునుగాక. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా మీ జీవితం ఫలించునుగాక. మీ జీవితాలు పండునుగాక, మీ ప్రయత్నాలు ఫలించునుగాక, మీ ఆశలు నెరవేరునుగాక, మీ కుటుంబాలు దీవించబడునుగాక. అట్టి కృప చూపిస్తున్న గొప్ప దేవునికి చప్పట్ల కొడుతూ నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తుతులయ, స్తుతులయ, స్తుతులయ. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.